మీడియాతో పేర్నిన్నాని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం వారికి అనుకూలంగా ఎందుకు కాపాడతాకి రాట్లేదు ఆయనలో ఏ తప్పు లేకపోతే ఏ దోపిడీ చేయకపోతే ప్రజల సొమ్ముని కైంకర్యం చేయకపోతే ఎందుకు కోట్లు రిలీఫ్ ఇవ్వట్లేదు ఈ మాత్రం చంటి పిల్లలకు కూడా పిల్లలకు గాని ఈ రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాకిని అర్థం కావట్లేదని మీరు అనుకుంటున్నారా లంచాలు తినేసి కంచాలు మోగేస్తాం అనేది విచిత్రంగా ఉంది బాబు ఇదేదో తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుగా ఉందని చెప్పని విజయసారెడ్డి గారు నిన్న చెప్పాడు 100కు 100 శాతం తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని పాత సామెత ఉంది అట్లాగే ఇవాళ లంచాలు బొక్కేసిన వాళ్ళందరూ కూడా ఈ కంచాలు మోగేస్తాం చూస్తుంటే బజార్లోకి వచ్చి ఇదే కనబడుతుంది ఇవాల అందరూ ప్రజలందరూ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు రోడ్ ఎక్కేయాలి ఎవరి ఇంట్లో వాళ్ళు కంచాలు కొట్టేయాలి గంట కొట్టేయాలంట సరే మనవళ్ళు మన పార్టీ వాళ్ళు తప్పితే మన పార్టీ వాళ్ళు లేకపోతే మనవళ్ళు పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు సంవత్సరం సంవత్సరం చెప్తారు పార్టీ సభ్యత్వం అంత ఏమో 50 లక్షలు అన్నారు 2022లో కోటి అన్నారు కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు ఈ 5 కోట్ల జనాభాలో ఈ గంటల ఎంత మంది కొట్టారు కంచాలు ఎంత మంది కొట్టారు ఎన్ని కోట్ల మంది కొట్టారు ఎన్ని లక్షల మంది కొట్టారు ఏరి మీ కార్యకర్తలు అంటే మీ కార్యకర్తలు మీ కోటి మంది కార్యకర్తలు కూడా చంద్రబాబు దిగమింగేశాడు జనం సొమ్మని చెప్పని భావిస్తున్నారు కాబట్టి మీరు పిలిచిన మీ కుటుంబ సభ్యురాలు పిలిచిన పిలుపుకి వారు కూడా ఎక్కడ గంట ప్లేట్ ఎక్కడ కొట్టట్లేదు హైదరాబాద్ లో వినాయక చవితి నిమజ్జనంలా ఉండాలి కదా మొత్తం అంతా కూడా హైదరాబాద్ లో సంక్రాంతి వస్తే ఎట్లా అయితే బజార్లు ఖాళీగా ఉంటాయో మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఖాళీగా ఉండి అందరూ డబ్బులు పళ్ళాలు కొట్టే పనిలో ఉండాలి కదా కోటి సభ్యత్వం అంటే ఏది కోటి సభ్యత్వం ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఇవాళకైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఈ ప్రగల్భాలు పలికేవారందరూ కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి ప్రజలే కాదు ఆఖరికి మన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు జనం సొమ్ము నొక్కేశాడని భావిస్తున్నారని చెప్పి అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం వీరందరూ కూడా ఇంట్లోంచి అందరూ కూడా బయలుదేరిపోతున్నారు ఆడ మొగ అసెంబ్లీకి రానోళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చేస్తారు నియోజకవర్గానికి రానోడు కూడా నియోజకవర్గానికి వెళ్ళిపోతారు ఏంటి అంటే మా వాళ్ళని అరెస్ట్ చేశారు పల్లెలు మోగిచ్చేయండి బజార్లోకి వచ్చేయండి మొత్తం ఆర్ల మోగిచ్చేయండి బస్సు ఆర్ల మోగించండి కారు ఆర్ల మోగించండి మోటార్ సైకిల్ ఆర్ల మోగించండి వీళ్ళ మీద ఈనాటికి పాపం పండి ఒక కేసులో దొరికి లోపలికి వెళ్తే ఇన్ని మోగించాలంట భారతీయ జనతా పార్టీ వీళ్ళు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడదీసింది ద్రోహం చేసింది ప్రత్యేక హోదా ఇస్తానని పార్లమెంట్లో చెప్పి మోసం చేసింది ప్రత్యేక హోదా 5 కాదు 10 10 కాదు 15 అని చెప్పని చీటీ పాట పాడినట్టుగా పాటలు పాడి ఓట్లు వేయించుకున్నటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తే తిరగబడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కితే లోపలేస్తారు చూడండి ఈ వైపరీత్యం వీళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి అనేది ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కితే జైల్లో వేస్తాం ప్రత్యేక హోదా కోసం నిరసన తెలియజేస్తే లోపలేస్తాం జనం సొమ్ము దోచుకున్నోడిని మాత్రం అరెస్ట్ చేస్తే మాత్రం అందరూ వచ్చేయాలి గంట మోగిచ్చేయాలి మోత మోగిచ్చేయాలి ఇది వీళ్ళ దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ ఇంకొక అతను అవాకులు జవాకులు పేల్తాడు జగన్ గారు క్విట్ ప్రోకో అని చెప్పని
తేల్తా ఉంటాడు వైఎస్ జగన్ గారి మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు అని చెప్పని 5 కోట్ల ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అనేది మనందరికీ తెలుసు నమ్ముతున్నారు కాబట్టి నమ్మారు కాబట్టి ఈ రోజుకి జగన్ మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నటువంటి ఈ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేది తేటతెల్లం అవుతుంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ నాయకులు సోనియా గాంధీ కోర్టులో కేసులు వేసి ఆంధ్ర అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కోర్టులో జవాబు వేయనివ్వకుండా నోటీస్ అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వేసినటువంటి దావాల్లో మీ సమాధానం ఏంటనేపని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ కి కిమ్మనకుండా జవాబు పడేయకుండా ఓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ రెస్పాన్సివ్ గా ఉంది కాబట్టి సిబిఐ ఇంక్వైరీ ఏమని చెప్పని జడ్జి గారిని కోరి తర్వాత ఆ జడ్జి గారు ఏం పదవి పొందాడో మీకు నాకు అందరికీ తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారి మీద కేసులో గవర్నమెంట్ నాన్ రెస్పాన్సివ్ అయితే సిబిఐ ఇంక్వైరీ చేసినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి జడ్జి గారు రిటైర్ అవ్వగానే ఏ హోదాలో ఏ పదవి పొందాడో ప్రపంచం అంతా చూసింది భారతదేశంలోని ప్రతి ఒక్కరికి మరీ ప్రత్యేకించి తెలుగు ప్రజలందరూ కూడా చూశారు ఇటువంటి సిబిఐ ఇంక్వైరీలో ఎన్ని తప్పుడు కేసులు కట్టారు ఏ ఆఖరికి మరణించిన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ముద్దాయిగా పేర్కొన్నటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు ఇద్దరు చేతులు కలిపి ఏ రకంగా జగన్ మోహన్ రెడ్డి గారిని అణచివేయాలని చూశారో అందరం కూడా చూశాం అక్రమ కేసులు ఏ రకంగా కట్టారో చూశాం ఇది ఇలా ఉంటే ఆయన చెప్తాడు జగన్ మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు సాక్షి టీవీ పెట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ వ్యాపారం చేస్తున్నాడు ఈ వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారానికి మళ్ళీ కావాలంటే మీకు చేతనైతే మళ్ళీ మీ వాళ్ళతో కేసులేసి ఆ భారతీ సిమెంట్సా లేతే సాక్షియా ఖచ్చితంగా మీరు చేతనైతే పట్టుకోండి ఒకసారి ప్రతి కేసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెట్టినటువంటి మీ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి తప్పుడు కేసుల మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పటాపంచలు అవుతూ దానిలో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు గాని ఒకరో ఇద్దరో మంత్రులు గాని ఎక్విటల్ వస్తూ వారు నిర్దోషులుగా బయటపడుతున్నటువంటి తీర్పులు అనేకం మనం చూస్తున్నాం ఇవాళ దాన్ని బట్టి ఏంటి అర్థం ఐఏఎస్ అధికారులు తప్పులు చేయనప్పుడు మంత్రులు తప్పులు చేయనప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది కాబట్టి ఒక రోజు ఆలస్యం అవ్వచ్చు రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు లేదా ఒకటి రెండు సంవత్సరాలు ఆలస్యం అవ్వచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ అప్పుడున్నటువంటి సిబిఐ తోకజాడింపుతో పెట్టినటువంటి తప్పుడు కేసుల్లోంచి వజ్రంలాగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం అనేది కూడా తథ్యం మీరందరూ కూడా బతికే ఉంటారు చూస్తారనేది కూడా మీకు చెప్తూ ఇక కొత్త పలుకుల్లో పాపపు సొమ్ము ఎవరిది కొత్త పలుకుల్లో పాపపు సొమ్ము ఎవరిది మీ కథలు చూసుకుందాం ఒకసారి మార్గదర్శి పాత కేసులో సుమారుగా 2500 కోట్ల రూపాయలు జనం సొమ్ము కట్టాల్సి వస్తే కోర్టులో కేసులు తప్పించుకుంటాకి మీ నల్లధనాన్ని తెల్లగా ఏమార్చి మార్గదర్శిలో జనాలకు కట్టాల్సినటువంటి డబ్బుని తిరిగి కట్టారని అందరికీ తెలిసిన విషయమే కదా మీరు కొట్టేసిన ప్రజల సొమ్ము మీరు కొట్టేసినటువంటి ప్రజల సొమ్ముని ఛానల్ 5 లో కుమ్మరిస్తున్నది నిజం కాదా నిజమని అందరికీ తెలుసు కదా మీ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ కొంప మీ ఎన్టీఆర్ ట్రస్ట్ కొంప ఎవరు కట్టారు ఆ రోజున్నటువంటి మాదాపూర్ లో హైటెక్ సిటీ ఎవడు కట్టాడు జనానికి తెలియదా
మీ పాత కొంప ఎవడ కట్టాడో మీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కొంప ఎవడ కట్టాడో మాదాపూర్లోని జూబ్లీ హిల్స్ కొంప ఆ బిల్డింగ్ ఎవడ కట్టాడో తెలియదనా జనాలకు గుర్తుండదనా ఇకపోతే మీ హైదరాబాద్ లో పాత కొంప పడేసి మళ్ళీ జూబ్లీ హిల్స్ లో మైసూర్ లలిత్ మహల్ ప్యాలెస్ కంటే కూడా పెద్ద కొంప కట్టారు కదా మీ కట్టినటువంటి పెద్ద కొంప ఎవడ కట్టాడు అమరావతిలో సచివాలయం ఎవడ కట్టాడు అమరావతిలో హైకోర్టు బిల్డింగ్లు ఎవడ కట్టాడు మంగళగిరిలో మీ పార్టీ కొంప ఎవడ కట్టాడు అసెంబ్లీ ఎవడ కట్టాడు తెలియదా జనాలకి ఈ కొంపలు ఎవడ కట్టాడు మీరు హైదరాబాద్ లో కూల్చిన కొంప మళ్ళీ పెద్ద లలిత్ మహల్ ప్యాలెస్ కంటే కూడా పెద్ద కొంప కట్టుకున్నారు కదా ఆ కొంపలు ఎవడ కట్టాడు తెలియదా అసలు ఇన్ని పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ఇవాల తలదాచుకుంటున్నటువంటి కరకట్ట కింద కొంప ఎవడది ఎవడదా కొంప మీదా మీ తండ్రి కొడుకులదా మీ అమ్మగారదా మీ భార్య గారదా ఎవర్ది హెరిటేజ్ కంపెనీదా ప్రభుత్వందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వందా 5 కోట్ల మంది ప్రజల ఆస్తి అది లింగం నేను రమేష్ దా ఎవర్దా కొంప ప్రభుత్వాన్ని అని చెప్పని చంద్రబాబు నాయుడు దుర్గగుడి ఎదురుగుండా దుర్గగుడి సాక్షిగా అమ్మవారి సాక్షిగా దుర్గగుడి ఎదురుగుండా కమాండ్ కంట్రోల్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు 2017 సంవత్సరంలో 18 సంవత్సరంలో లింగమనేని రమేష్ ప్రభుత్వానికి ఇచ్చాడు ముఖ్యమంత్రి హోదాలో నేను ప్రభుత్వ క్వార్టర్ కింద నేను ఉంటానని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు లింగమనేని రమేష్ చెప్పాడు ఇది రాష్ట్రం దుర్మార్గంగా విడగొట్టిన దృశ్య రాజధాని లేని రాష్ట్రంలో కనీసం ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రక్షణ కూడా లేనటువంటి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో దేశభక్తి భావంతో నేను నా ఇంటిని కరకట్ట కింద కొంపని వాళ్ళకి ఇస్తానని చెప్పని చెప్పాడు పొన్నేమ రమేష్ పేరు మీద కడతారు ఇల్లు ఈ దుర్మార్గులు మరి లింగమనేని రమేష్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆ కొంప కరకట్ట కింద ఉన్నటువంటి కొంప ప్రభుత్వాన్ని 5 కోట్ల ప్రజలదైతే మీరు ఓడిపోగానే ఖాళీ చేసి అప్పచెప్పాలి కదా మరి ఎందుకు ఇవాళ కొద్ది ఇవాళ దాకా కొంపలు కులుకుతున్నారు మీరు ఎందుకు కులుకుతున్నారు ఎవడబ్బ సొమ్మని కులుకుతున్నారు మీరు ఆ కొంప ఎవడబ్బ సొమ్మని మీరు కులుకుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు మరి అద్దెందుకు అద్దె కడుతున్నట్టుగా మీ అమ్మగారు ఎందుకు చూపిస్తున్నారు ఇంటి పన్ను లింగమనేని రమేష్ పేరు మీద ఎందుకు చూపిస్తున్నారు కడుతున్నారు ఆ కరకట్ట కింద కొంప ఇన్నర్ రింగ్ రోడ్లో అమరావతి రాజధాని భూములు మార్కింగ్ చేయడంలో ఆ అమరావతి స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో మీరు మీ నా చంద్రబాబు నాయుడు గారు నొక్కేసినటువంటి కొంప కాదా అది ఇకక్కడదాకెందుకు హెరిటేజ్ ఫ్యూచర్ గ్రూపు కలయిక పెద్ద ఎత్తున నల్ల డబ్బుని తెల్లగా మార్చే బాగోతం అని చెప్పని అప్పట్లో వార్తలు వచ్చిన మాట వాస్తవమా కాదా వార్తలు వచ్చిన మాట వాస్తవమా కాదా అయితే అవును లేకపోతే లేదని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వాయిదాలు అడుక్కుంటారంట ఈ పోటుగాడు మాత్రం వాయిదాలు అడగరంట కన్న తండ్రి జన్మనిచ్చిన కన్న తండ్రి జైల్లో ఉంటే జైలుకు వదిలేసి 21 రోజుల నుంచి ఢిల్లీలో కులుకుతున్నది ఎవరు ఎవరు కులుకుతున్నారు ఢిల్లీలో ఏం పని ఢిల్లీలో మనం ఏమన్నా లాయరమా ఏం పొడిచామని మనకి ఏం పొడిచామని అన్న గవర్నమెంట్ ఆర్డర్నే నోటితో పలకటం రానటువంటి మనం పెద్ద పెద్ద ప్లేడర్లకి మనం ఇచ్చే సలహా ఏంటి ఏమి ఇస్తాం మనవాళ్ళు ఉన్నారు కదా పాత అడ్వకేట్ జనరల్ రోజు మీకు మీ కంచిగరుడు సేవలను ఉన్నాడు కదా పాత పబ్లిక్ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటరు మీ సంచులు మోసుకుంటానని తిరుగుతున్నారు కదా ఇద్దరు వాళ్ళకన్నా ఎక్కువ మనకు తెలుసా వాళ్ళిద్దరికన్నా ఎక్కువ పండితుడుగా
దేనికి ఢిల్లీలో ఉంటున్నా ఇప్పుడేం ప్రగల్బాలు కార్యకర్తలకు పాపం నడుచుకుంటూ వెళ్తంటే ఊరూరా ఊరూరా రాత్రిపూట పగల నడిచేవాడు కాదు రాత్రిపూటే ఈ రాత్రిపూట నడుచుకుంటా కార్యకర్తలకు పాపం యమా డబ్బాలు కొట్టేవాడు ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుంటే పెట్టించుకుంటే మీరు ఎక్కువ మంది కేసులు కట్టించుకోండి ఎక్కువ రోజులు జైల్లో ఉండండి బెయిల్ అప్లై చేయబాకండి।